గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీబీఎస్సీ వారు పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ 2019 అఫిషియల్ కీని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అఫిషియల్ కీ చూద్దాము ఫ్రెండ్స్. పార్ట్ ఏ ఫ్రెండ్స్, మొదటి ప్రశ్నకు సమాధానం రీతా బరన్వాల్. రెండవ ప్రశ్నకు సమాధానం మామిడి తోటలు. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ ఈజ్ కరెక్ట్ అని ఇచ్చారు. మ్యాంగ్రూవ్స్ అనేది సరైన సమాధానంగా గుర్తించమన్నారు ఇంగ్లీష్లో. తర్వాత మూడవ ప్రశ్నకు సమాధానం నెల్లూరు. నాలుగవ ప్రశ్నకు సమాధానం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐదవ ప్రశ్నకు సమాధానం కృష్ణజింక. ఆరో ప్రశ్నకు సమాధానం డెంగ్యూ. ఏడవ ప్రశ్నకు సమాధానం జాన్ మెక్ క్యాథీ. ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ధూప్గఢ్. తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం అరకాన్ యోమా. పదవ ప్రశ్నకు సమాధానం మేఘాలయ. 12వ ప్రశ్నకు సమాధానం కృష్ణానది. 13వ ప్రశ్నకు సమాధానం 2. 14వ ప్రశ్నకు సమాధానం 17 అక్టోబర్. 15వ ప్రశ్నకు సమాధానం పోక్రాన్. 16వ ప్రశ్నకు సమాధానం పాయింట్ టు పాయింట్ టన్నలింగ్ ప్రోటోకాల్. 17వ ప్రశ్న సమాధానం 10 సంవత్సరాలు. 18వ ప్రశ్నకు సమాధానం 1498. 19వ ప్రశ్నకు సమాధానం కాకా కాలేల్కర్. 20వ ప్రశ్నకు సమాధానం పోర్చుగల్. 21వ ప్రశ్నకు సమాధానం భారతదేశ ప్రభుత్వ యాక్ట్ 1935. 22వ ప్రశ్నకు సమాధానం లక్నో. 23వ ప్రశ్నకు సమాధానం గిరిజనుల సంరక్షణ. 24వ ప్రశ్నకు సమాధానం 175. 25వ ప్రశ్నకు సమాధానం వ్యవసాయ రంగం. 26వ ప్రశ్నకు సమాధానం చిత్రాలు. 27వ ప్రశ్నకు సమాధానం ఆర్టికల్ 17. 28వ ప్రశ్నకు సమాధానం మహిళ ఈ హాత్. 29వ ప్రశ్నకు సమాధానం ఆరోగ్యశ్రీ. 30వ ప్రశ్నకు సమాధానం ప్రధానమంత్రి. 31వ ప్రశ్నకు సమాధానం ప్రజావాణి ఆంధ్రప్రదేశ్. 32వ ప్రశ్నకు సమాధానం సునీల్ గవాస్కర్. 33వ ప్రశ్నకు సమాధానం పైవేవి కావు. 34వ ప్రశ్నకు సమాధానం 1946. 35వ ప్రశ్నకు సమాధానం 11. 36వ ప్రశ్నకు సమాధానం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. 37వ ప్రశ్నకు సమాధానం అత్యున్నత న్యాయస్థానం. 38వ ప్రశ్నకు సమాధానం ఆస్ట్రేలియా. 39వ ప్రశ్నకు సమాధానం యూనివర్సల్ సీరియల్ బస్. 40వ ప్రశ్నకు సమాధానం అసుర్. 41వ ప్రశ్నకు సమాధానం ఎర్రమట్టి. 42వ ప్రశ్నకు సమాధానం నెదర్లాండ్స్. 43వ ప్రశ్నకు సమాధానం కర్ణాటక. 44వ ప్రశ్నకు సమాధానం వారణాసి. 45వ ప్రశ్నకు సమాధానం ఎంఎస్ ధోని. 46వ ప్రశ్నకు సమాధానం 74.04%. 47వ ప్రశ్నకు సమాధానం సిఎస్ఓ. 48వ ప్రశ్నకు సమాధానం చెన్నై. 49వ ప్రశ్నకు సమాధానం వ్యాపారం. 50వ ప్రశ్నకు సమాధానం ఇండియా. 51వ ప్రశ్నకు సమాధానం 11 జులై. 52వ ప్రశ్నకు సమాధానం వైవి రెడ్డి. 53వ ప్రశ్నకు సమాధానం జైనం. 54వ ప్రశ్నకు సమాధానం 1956. 55వ ప్రశ్నకు సమాధానం 545. 56వ ప్రశ్నకు సమాధానం బ్రోమైన్. 57వ ప్రశ్నకు సమాధానం ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 58వ ప్రశ్నకు సమాధానం బెలగాం. 59వ ప్రశ్నకు సమాధానం ఇందులాల్ యాగ్నిక్. 60వ ప్రశ్నకు సమాధానం కప్పు. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ ఇది కరెక్ట్ అన్నారు. రూఫ్ అనేది సరైన సమాధానంగా గుర్తించాలి. 61వ ప్రశ్నకు సమాధానం లిక్కింగ్ అనేది సరైన సమాధానం. 62వ ప్రశ్న సరైన సమాధానం 9657538 అనేది సరైన సమాధానం. 63వ ప్రశ్నకు సమాధానం 49. 64వ ప్రశ్నకు సమాధానం ఏకు 3, బికి 1, సికి 4, డికి 2 సరైన సమాధానాలుగా గుర్తించడం జరిగింది. 65వ ప్రశ్నకు సమాధానం 14. 66వ ప్రశ్న సరైన సమాధానం క్యూ టీకు కొడుకు. 67వ ప్రశ్నకు సమాధానం సెక్షన్ 46 సబ్క్లాస్ 1 ఆఫ్ ది యాక్ట్. 68వ ప్రశ్న సమాధానం జనాభా నిష్పత్తి. 69వ ప్రశ్నకు సమాధానం సెక్షన్ 50 ఆఫ్ ది యాక్ట్. 70వ ప్రశ్న సమాధానం తీర వనరులు.
71వ ప్రశ్న సమాధానం తెలంగాణ. 72వ ప్రశ్న డిలీట్ చేయబడింది ఫ్రెండ్స్. 73వ ప్రశ్న సమాధానం అపెక్స్ కౌన్సిల్. 74వ ప్రశ్న సమాధానం లోతు. 75వ ప్రశ్న సమాధానం 2700. పార్ట్ బి ఫ్రెండ్స్, 76వ ప్రశ్న సమాధానం ఆర్టికల్ 40. 77వ ప్రశ్న సమాధానం అధికారంలో ప్రజలు పాలు పంచుకోవడం. 78వ ప్రశ్న సమాధానం సామాజిక న్యాయం ఆర్థిక సాధికారత. 79వ ప్రశ్న సమాధానం ఎల్ఎం సింఘ్వీ కమిటీ. 80వ ప్రశ్న సమాధానం గ్రామాలలో అక్షరాస్యులు లేకపోవడం. 81వ ప్రశ్న సమాధానం ఏకరూప వ్యవస్థ. 82వ ప్రశ్న సమాధానం పైవన్ని. 83వ ప్రశ్న సమాధానం జలగం వెంగళరావు కమిటీ. 84వ ప్రశ్న సమాధానం 5వ విడత. 86వ ప్రశ్న సమాధానం 15%. 86వ ప్రశ్న సమాధానం గ్రామ పంచాయతీ. 87వ ప్రశ్న సమాధానం గ్రామ పంచాయతీ. 88వ ప్రశ్న సమాధానం విస్తరణ అధికారి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి. 89వ ప్రశ్న జవాబు మండల పరిషత్ ప్రెసిడెంట్. 90వ ప్రశ్న సమాధానం కోరవచ్చు గ్రామసభ సభ్యులలో 10% లేదా 50 మంది. 91వ ప్రశ్న సమాధానం కార్యాచరణ కమిటీలు మరియు లబ్ధిదారుల కమిటీలు. 92వ ప్రశ్న సమాధానం కేటగిరీ ఏ. 93వ ప్రశ్న సమాధానం అదనపు కమిషనర్ అండ్ విజిలెన్స్ ఎంక్రోచ్మెంట్ విభాగం. 94వ ప్రశ్న సమాధానం అధికరణ జెడ్ 243D. 95వ ప్రశ్న సమాధానం 10 మీటర్లు 250 మీటర్లు. 96వ ప్రశ్న సమాధానం సంబంధిత అధికారి లేదా ఇన్ఛార్జి లేదా ముందుగా చూసిన వ్యక్తి. 97వ ప్రశ్న సమాధానం 250 మందికి. 98వ ప్రశ్న సమాధానం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికవరీ చట్టము 1864. 99వ ప్రశ్న సమాధానం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు భారతదేశ సూచి 2018. 100వ ప్రశ్న సమాధానం జాతీయ గ్రామీణ త్రాగునీటి పథకం. 101వ ప్రశ్న సమాధానం 2 హెక్టార్లు 3 విడతలు. 102వ ప్రశ్న సమాధానం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. 103వ ప్రశ్న సమాధానం 5000 మెగావాట్లు. 104వ ప్రశ్న సమాధానం పిమేజీ అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ 2 లక్షల రూపాయలు. 105వ ప్రశ్న సమాధానం 90:10 19 లక్షల రూపాయలు. 106వ ప్రశ్న సమాధానం ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయడం. 107వ ప్రశ్న సమాధానం రియల్ టైమ్ గవర్నెన్స్. 108వ ప్రశ్న సమాధానం రక్ష. 109వ ప్రశ్న సమాధానం 112. 110వ ప్రశ్న ఇది డిలీట్ చేయబడింది ఫ్రెండ్స్. 111వ ప్రశ్న సమాధానం వ్యవసాయం మరియు నీటి వనరులు. 112వ ప్రశ్న సమాధానం మిషన్ అంత్యోదయ. 113వ ప్రశ్న సమాధానం పేదరికంపై గెలుపు. 114వ ప్రశ్న సమాధానం 10-star rating. 115వ ప్రశ్న సమాధానం సమాచార సమీకరణ మరియు స్థితిగతుల విశ్లేషణ. 116వ ప్రశ్న సమాధానం 19,070 కోట్ల రూపాయలు. 117వ ప్రశ్న సమాధానం 650 ఎకరాలు 670 కోట్ల రూపాయలు. 118వ ప్రశ్న సమాధానం సిఓసి కార్డులు. 119వ ప్రశ్న సమాధానం 0 budget న్యాచురల్ ఫార్మింగ్. 120వ ప్రశ్న సమాధానం 43.5%. 121వ ప్రశ్న సమాధానం వాస్తవాన్ని ప్రతిబింబించే ఏకైక వ్యవస్థగా రూపొందించడం. 122వ ప్రశ్న సమాధానం 30,161.73 కోట్ల రూపాయలు. 123వ ప్రశ్న సమాధానం రీటైల్ రంగం అభివృద్ధి కొరకు. 124వ ప్రశ్న సమాధానం 20,000.
125వ ప్రశ్న సమాధానం బోత్ 1 అండ్ 2. 126వ ప్రశ్న సమాధానం 30,000 MSMEs 45,000 కోట్ల రూపాయలు. 127వ ప్రశ్న సమాధానం పైవన్ని. 128వ ప్రశ్న సమాధానం జిల్లా కలెక్టర్. 129వ ప్రశ్న సమాధానం స్థానికంగా సామాజిక సేవలను అందించే సంస్థలు. 130వ ప్రశ్న సమాధానం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. 131వ ప్రశ్న సమాధానం 10%. 132వ ప్రశ్న సమాధానం స్త్రీలను ప్రభావితం చేసే మరియు స్త్రీలకు అవసరమైన వివిధ అంశాలపై పురోగమన రీతిలో సమాచార సేకరణ. 133వ ప్రశ్న సమాధానం 5,919.71 కోట్ల రూపాయలు. 134వ ప్రశ్న సమాధానం 35.92 లక్షల రూపాయలు. 135వ ప్రశ్న 4,313 కోట్ల రూపాయలు. 136వ ప్రశ్న సమాధానం 1,93,819. 137వ ప్రశ్న సమాధానం పంచాయతీ కార్యదర్శి. 138వ ప్రశ్న 1/8% 1%, అంటే కనిష్టం 1/8%, ఇక్కడ గరిష్ట విలువ 1% అన్నమాట. 139వ ప్రశ్న సమాధానం వార్షిక అద్దెకు ఏడాదికి 2 రూపాయలు 1 సంవత్సరం అద్దెపై. 140వ ప్రశ్న ఫ్రెండ్స్ ఇది డిలీట్ చేయబడింది. 141వ ప్రశ్న సమాధానం 20%. 142వ ప్రశ్న సమాధానం 10%. 143వ ప్రశ్న సమాధానం అంచనా మొత్తంలో 2.5%. 144వ ప్రశ్న సమాధానం కోర్టు డిగ్రీ. 145వ ప్రశ్న సమాధానం సర్చార్జ్ ఆన్ స్టాంప్ డ్యూటీ 1.5%. 146వ ప్రశ్న సమాధానం ఏబి మరియు సి. 147వ ప్రశ్న బోత్ 2 అండ్ 3. 148వ ప్రశ్న సమాధానం ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ. 149వ ప్రశ్న యాక్షన్ సాఫ్ట్. 150వ ప్రశ్న సమాధానం 34,000 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ వారు విడుదల చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ 2018 అఫీషియల్ ఫైనల్ కీ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.